గొరిల్లా స్కామ్ పై మనీ లాండరింగ్ కేసు పెట్టింది ఈడీ. పూర్తి వివరాలు ఇవ్వాలని కార్పొరేషన్ కు లెటర్ రాసింది. పిఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసింది. 700 కోట్ల స్కామ్ లో ఎవరి పాత్ర ఎంతున్నదన్నది ఈడీ తేల్చనుంది. ఇప్పటికే జిల్లాల వారీగా గొర్రెల పంపిణీ, నిధుల విడుదల అన్నింటిపై ఏసీబీ ఆరా తీసింది. ఎస్ఆర్డీసీ స్కామ్ అమల్లో జరిగిన స్కామ్ పై నివేదిక ఉంటే సమర్పించాలని ఈడీ కోరింది. గొర్రెల ఫీడ్, మెడికల్, లాజిస్టిక్స్ పై ఈడీ ఆరా తీయనుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, గొర్రెల స్కామ్ లో వివరాల కోసం ఈడీ లేఖపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రవంతి. తెలంగాణలో గొర్రెల పంపిణీ అక్రమాలపైన కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇటు తెలంగాణలోని పశు సంవర్ధక శాఖకు ఒక లేఖను రాయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి ఏదైతే దర్యాప్తు ఓవైపున చూసినట్టయితే ఏసీబీ ఓవైపు దర్యాప్తు కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఇప్పటివరకు ఈ కేసులో చూసినట్టయితే 10 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి సీఓగా ఉన్నటువంటి రామచంద్ర నాయక్ను, అదేవిధంగా ఓఎస్డీగా ఉన్నటువంటి కళ్యాణ్ను కూడా 3 రోజుల పాటు విచారించి మొత్తానికి వారి నుంచి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను కూడా రాబట్టగలిగారు. మరోవైపున చూసినట్టయితే ఈ పశు సంవర్ధక శాఖకు సంబంధించి జిల్లాల వారీగా ఏ సంబంధించినటువంటి ఏ జిల్లాకు ఏ రకంగా గొర్రెలను పంపిణీ చేశారు, వారికి సంబంధించినటువంటి బ్యాంకుకు సంబంధించిన ఖాతాలను ఏ విధంగా తెరిచారు, అదేవిధంగా ఈ గొర్రెలకు సంబంధించినటువంటి ఫీడ్ను ఏ విధంగా అందులో వాటికి సంబంధించినటువంటి ఖాతాలను ఏర్పాటు చేశారు, అదేవిధంగా ఈ లాజిస్టిక్స్ సంబంధించినటువంటి అంటే ఈ ఫీడ్ అదేవిధంగా లాజిస్టిక్స్ సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇటు పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికారుల నుంచి పూర్తి వివరాలను కూడా కోరడం జరిగింది. అయితే ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 700 కోట్ల రూపాయల మేరకు మాత్రం పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయనే వ్యవహారాలపైననే ప్రివెన్షన్ మనీ లాండరింగ్ కింద కూడా ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు రంగంలోకి దిగి దర్యాప్తు కొనసాగించనున్నది. అయితే ఇప్పటివరకు దర్యాప్తులో చూసినట్టయితే చాలా కీలకమైనటువంటి ఆధారాలను ఓవైపు ఏసీబీ ఆధారాలను రాబట్టగలుగుతుంది. మరోవైపున చూసినట్టయితే ప్రివెన్షన్ మనీ లాండరింగ్ కింద కూడా కోట్లాది రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు, అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన ఓవైపున విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి క్రమంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు మొత్తానికి విచారణ కొనసాగించనుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పశు సంబంధ శాఖకు ఒక లేఖను రాయడం జరిగింది. అయితే ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా కాకుండా ఇందులో లబ్ధిదారుకు సంబంధించినటువంటి వారికి ఏ రకంగా అమౌంట్ను చెల్లించారు, అదేవిధంగా అక్కడ నుంచి వాళ్ళను అంటే ఎవరైతే లబ్ధిదారులకు అందాల్సినటువంటి గొర్రెలు అందకుండానే అదేవిధంగా ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు అనే విషయాలపైన కూడా వారి బ్యాంకు ఖాతాలు, చిరునామాలతో పాటుగాను మొత్తం దీనికి సంబంధించినటువంటి గొర్రెల సమాఖ్యకు సంబంధించినటువంటి వాటి వ్యవహారాలపైన నిధుల కేటాయింపులు ఏ విధంగా చేశారు, మొత్తం ఇంత పెద్ద ఎత్తున 700 కోట్ల మేరకు నిధులు అవకతవకలు జరుగుతుంటే దీనికి సంబంధించినటువంటి ఆడిటింగ్ వ్యవహారంలో ఎందుకు బయటపడలేదు అనే విషయాలపైన కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈ లేఖలో ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వైజ్గా కూడా వారికి సంబంధించినటువంటి లబ్ధిదారులు కావచ్చు, అదేవిధంగా ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, వాటికి సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలతో పాటుగాను వారి చిరునామాలు, ఫోన్ నెంబర్లు ఇవ్వాలంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు పశు సంవర్ధక శాఖను కూడా కోరడం జరిగింది. అయితే ఇప్పటివరకు చూసినట్టయితే ఈ ఓవైపున అంటే తెలంగాణలో జరిగినటువంటి ఈ భారీ ఎత్తున గొర్రెల పంపిణీ స్కామ్లో చూసినట్టయితే చాలా వరకు ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి ప్రమేయం పైన కూడా ఏసీబీ కూడా దర్యాప్తు కొనసాగించింది. మరోవైపున ఇప్పటికే దీనికి సీఓగా ఉన్నటువంటి రామచంద్ర నాయక్తో పాటుగాను అదేవిధంగా తలసాని ఓఎస్డీగా ఉన్నటువంటి కళ్యాణ్ కూడా అరెస్ట్ చేసి ఆ తర్వాత వారిని కస్టడీకి తీసుకొని 3 రోజుల పాటు విచారణ కొనసాగించారు. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం చూసినట్టయితే చంచల్ కూడా జైల్లో ఉన్నారు. అయితే ఈ దర్యాప్తు ఓవైపు ఏసీబీ దర్యాప్తు కొనసాగుతున్నటువంటి క్రమంలోనే భారీ ఎత్తున 700 కోట్ల రూపాయలు మాత్రం పెద్ద ఎత్తున ఇందులో అవకతవకలు జరిగాయనే వ్యవహారాలపైననే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు దీన్ని మనీ లాండరింగ్ సంబంధించినటువంటి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద కూడా దర్యాప్తునకు మొత్తానికి రంగంలోకి దిగి విచారణ కొనసాగించేందుకు
గాను మొత్తానికి ఇటు పశుసంవర్ధక శాఖకు లేఖ రాయడం జరిగింది. ఈ క్రమంలోనే మరి పశుసంవర్ధక శాఖ నుంచి కూడా ఈ గొర్రెల పంపిణీ, అంటే ఎవరైతే దీనికి సంబంధించినటువంటి అంటే గొర్రెల కురుమలకు సంబంధించి కావచ్చు, లబ్ధిదారులకు చేకూర్చాలనుకున్నటువంటి ప్రయోజనాలన్నీ కూడా ఏ రకంగా డైల్యూట్ అయ్యాయి, అదేవిధంగా ఇందులో కోట్లాది రూపాయలకు సంబంధించి ఏ రకంగా చేతులు మారాయి అనే విషయంపైనంటే ప్రధానంగా ప్రివెన్షన్ మనీ లాండరింగ్ కింద కూడా ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు కొనసాగించనుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రతి ప్రశ్నలకు సంబంధించి గొర్రెలకు ఇచ్చేటువంటి ఫీడ్ మేత కావచ్చు, అదేవిధంగా వాటికి పశు సంవర్ధకు సంబంధించినటువంటి లాజిస్టిక్ మెడికల్ సంబంధించినటువంటి వాటిని ఏ రకంగా నిధులను ఖర్చు చేశారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఇవ్వాలంటూ ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే పశు సంవర్ధక శాఖ మరి ఇప్పటివరకు ఏ రకంగా గొర్రెలను ఏ జిల్లాల వైజ్గా ఏ రకంగా పంపించేశారు, ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఆడిటింగ్ సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా కోరినటువంటి క్రమంలో మరి ఇటు పశు సంవర్ధక శాఖ నుంచి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఏ రకమైనటువంటి బదులిస్తుంది, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఒకవేళ పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి రిప్లై సరిగా లేనట్లయితే ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఖచ్చితంగా దీనిపైన దర్యాప్తు కొనసాగించనుందని తెలుస్తా ఉంది. శ్రవంతి రైట్ దన్ రాజ్, థ్యాంక్ యూ.